రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించింది. 91 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగని ఘనత భారత్ జట్టు చేసింది. 1932లో టీమిండియా తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. 1932 నుంచి ఇప్పటి వరకు భారత్ మొదటి ఇన్నింగ్స్లో ఎటువంటి వికెట్ కోల్పోకుండా ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం చాటుకోలేకపోయింది. అయితే వెస్టిండీస్పై టీమిండియా చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ను తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 150 పరుగులకు ఆల్అవుట్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ వికెట్ నష్టపోకుండా 229 పరుగులు చేసింది. తొలి వికెట్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ 229 పరుగులు జోడించారు. వెస్టిండీస్ స్కోర్ను వికెట్ నష్టపోకుండా 79 పరుగుల ఆధిక్యంతో అధిగమించి భారత్ చరిత్ర సృష్టించింది. 1932 నుంచి ఇప్పటి వరకు 91 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా టెస్ట్ క్రికెట్లో భారత్ ఈ ఘనత సాధించింది. జైస్వాల్ అంతకుముందు రోహిత్తో కలిసి మొదటి వికెట్కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఇది ఆసియా వెలుపల భారతదేశం తరఫున అతిపెద్ద మొదటి వికెట్ భాగస్వామ్యంగా నిలిచింది. 1979 ఆగస్టులో ది ఓవల్లో ఇంగ్లాండ్పై తొలి వికెట్కు 213 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన చేతన్ చౌహాన్, సునీల్ గవస్కర్ జోడీని ఈ జంట అధిగమించింది. జైస్వాల్ 350 బంతులు ఎదుర్కొన్న తన ఇన్నింగ్స్లో 14 ఫోర్లు కొట్టాడు. 221 బంతుల్లో రోహిత్ వేసిన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.